నమస్కారం అండి, నేను మీ డాక్టర్ సంజీవరావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్, హైదరాబాద్. ఇవాళ యాక్చువల్గా మనము వాస్కులర్ డే గురించి, తర్వాత వాస్కులర్ అవేర్నెస్ గురించి తెలుసుకుందాం. వాస్కులర్ డే అనేది ఆగస్ట్ 6th జరుపుకుంటాం మనం నేషనల్ వైడ్గా. ఈ సంవత్సరం మనము వాస్కులర్ డే థీమ్ ఏంటంటే అంప్యుటేషన్ ఫ్రీ ఇండియా, అంటే కాళ్ళు అనేది వేళ్ళు కానీ కాళ్ళు కానీ కట్ చేయడాన్ని అంప్యుటేషన్ అని అంటాం. అలాంటి దాన్ని లేకుండా మనం ఇండియాకి ఈ వాస్కులర్ సర్జరీ అసలు అంటే ఏమేమి వస్తాయంటే, బాడీలో ఉన్న రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా మనము ఈ వాస్కులర్ సర్జరీలో చూసుకుంటాం. ఈ వాస్కులర్ సర్జరీ మన కామన్గా ఉండే రక్తనాళ సమస్యలు, వారికోస్ వెయిన్స్ కానీ, దానివల్ల పుండ్లు పడడం, వీనస్ అల్సర్స్ కానీ, నాన్ హీలింగ్ అల్సర్స్ కానీ, ఇతరితర మరి డీబీటీ కానీ, లేకపోతే మనకి పైనుంచి రక్తం కింద ఆర్టీరియల్ సమస్యలు, ఎవరిలో అయితే స్మోకింగ్ చేస్తారో వాళ్ళలో రక్తం గడ్డలు కట్టడం కానీ, రక్తనాళాలు బ్లాక్ అవటం కానీ షుగర్ వల్ల, ఇలాంటి సమస్యలు చాలా సమస్యలకి మనం వాస్కులర్ సర్జరీ ద్వారా మనము ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు లభ్యంగా ఉన్నాయి. సో ఇలాంటి దాని మీద ప్రజల్లో అవగాహన, డాక్టర్స్లో అవగాహన కల్పించడం కోసం వాస్కులర్ మంత్ అంటాం. ఈ ఆగస్ట్ అంతట్లో మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఇలాగా మనం ఈ ఆగస్ట్ 25th మల్లారెడ్డి నారాయణలో వాస్కులర్ సమస్య గురించి అవగాహన కార్యక్రమం ఒకటి, దాంతోపాటు అవగాహన పేషెంట్స్ అంటే పేషెంట్ ఫోరం అంటాం దీన్ని, అంటే ఆల్రెడీ వాస్కులర్ సమస్యలు ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ మరియు వాస్కులర్ సమస్యలు ఉండి దాని గురించి అవగాహన తెలుసుకోవాల్సిన అనుకుంటున్న పేషెంట్స్ మరియు డాక్టర్స్ కూడా, ఎవరికైతే ఈ వాస్కులర్ సమస్యల గురించి అవగాహన అవసరమో వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. డాక్టర్స్కి పేషెంట్స్కి వాస్కులర్ సమస్యల మీద అవగాహన కల్పించడమే కాకుండా పేషెంట్ మాటల్లోనే వాళ్ళు ఈ వాస్కులర్ సమస్యని ఎలా జయించారు అనేది పేషెంట్ అంటే ఎవరైతే ఇంతకుముందు చికిత్స తీసుకున్నారో వాళ్ళ నోటం నుంచి కూడా కొంతమంది చెప్తే మన ఒక కామన్ మ్యాన్ ఎలాగా సమస్యను జయించాడు అనేది మీకు కూడా అవగాహన వస్తుంది. ఇలాంటి ఒక కార్యక్రమం మనం 25వ తారీఖున మన మల్లారెడ్డి నారాయణ ఆడిటోరియంలో చేసుకుంటున్నాము. దీంతోపాటు పేషెంట్స్ ఫోరం కింద కూడా ఇది మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.